కొత్త సినిమా కొత్త డైరెక్టర్ అవసరానికో అబద్ధం ఈ సినిమా డైరెక్టర్ కేవీ సురేష్ ఇంటర్వ్యూ మీకోసం నా అదృష్టం ఏమో కానీ నా ఫస్ట్ మూవీ ట్రైలర్ ని త్రివిక్రమ్ గారు లాంచ్ చేయడం అనేది నేను జీవితంలో మర్చిపోలేను అంటే మూవీ రిజల్ట్ రేపు ఏదన్నా కావచ్చు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్ని ట్రైలర్ ప్రాబ్లం ఏంటి మంచి డైలాగ్స్ ఎక్కువ పెట్టేసా ఉన్నారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఐ నెగ్లెక్ట్ యూయర్స్ నేను సురేష్ కేవీ అవసరం కాబట్టి మూవీ రచయిత దర్శకుణ్ణి మా మూవీ ఈ నెల ఇరవై ఆరున రిలీజ్ అవుతుంది సో ఆ మూవీ విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు సినిమాలోకి ఎలా వచ్చారు అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సో యాక్చువల్ చెప్పాలంటే ఒక సర్ప్రైజింగ్ థింగ్ జనాలు ఇప్పటికీ నమ్మ నమ్మని విషయం ఏంటంటే ఈ మూవీ నేను జాబ్ చేస్తా చేశాను అంటే నేను స్టిల్ జాబ్ చేస్తున్నాను నేను ఎంబీఏ ఇండియన్స్ ఫారెన్ ట్రేడ్లో చేశాను బీటెక్ ఎన్ఐటి జైపూర్లో చేశాను సో జాబ్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మూవీ ఆలోచన వచ్చింది అలా జాబ్ ఈ మూవీ చేశాను బట్ చాలామంది ఎంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు జాబ్ చేస్తే ఎందుకు చేయాలి జాబ్ మానేజ్ చేసి ఉండొచ్చు కదా అని అడిగారు నాకు అలా అనిపించింది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అనిపించింది బట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మూవీ అనుకున్నప్పుడు వేరే స్టోరీతో వేరే ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినప్పుడు అది కొద్దిగా డిలే అవుతూ ఉన్నింది అలాంటి టైంలో మా ఫ్రెండ్స్తో మాటల సందర్భంలో మాట్లాడుతుంటే తక్కువ బడ్జెట్ మూవీ అయితే మనం ఎందుకు చేయకూడదు అనేసి ఒక ఆలోచన వచ్చింది బట్ నేను మా ఫ్రెండ్స్ని అడగాలంటే ముందు వాళ్ళకి ఏదో ప్రూవ్ చేసుకోవాలి కదా అని ఒక చిన్న ఫీలింగ్ కలిగింది అంటే అప్పుడైతే ఇంకా కాన్ఫిడెంట్గా వాళ్ళని అప్రోచ్ అవ్వగలమని అది ఎందుకంటే వాళ్ళకి లాస్ వస్తే వాళ్ళకన్నా ఎక్కువ మనం బాధపడతాం కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి సో అలాంటి టైంలో నేనేం చే నేనేమనుకున్నానంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేద్దాం సో మన దగ్గర ఉన్న సేవింగ్స్ వాట్ ఎవర్ సేవింగ్స్ ఉన్నా లేకపోయినా అండ్ ఏదైనా లోన్స్ అవి తీసుకొని జాబ్ ఉంటే ఒక ఫినాన్షియల్ అది ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా బర్డెన్ ఉండదు ఫస్ట్ లాస్ట్ నా ఫస్ట్ జాబ్ తర్వాత నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మిస్టేక్ అన్ను బట్ దానివల్ల చాలా మంచిగా జరిగింది ఎండ్ ఆఫ్ ద డే బట్ చేసింది ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు జాబ్ మానేసి లోన్స్ తీసుకొని చేశాను అక్కడ బాగా ఎఫెక్ట్ పడింది అంటే చాలా నేర్పించింది అది ఆ ఇన్సిడెంట్ అనేది సో అందువల్ల ఈసారి ఏమనుకున్నానంటే ఈ ప్రాజెక్ట్ మీద ప్రెషర్ పడకుండా ఉండాలంటే నాకు ఒక ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఫైనాన్షియల్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉండడం చాలా హెల్ప్ అవుతుందని అర్థమైంది అందువల్ల జాబ్ మానకుండా ఈ మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక రోజు తిరుపతిలో కూర్చొని అంటే మాది యాక్చువల్లీ తిరుపతి దగ్గర కాదు విలేజ్ మా ఫ్రెండ్స్ చాలా మంది తిరుపతి ఉండేది అక్కడే తిరుపతిలో సో తిరుపతిలో హరిమ హరేకృష్ణ టెంపుల్ ఆపోజిట్లో కూర్చొని మేము మూవీ గురించి మా ఫ్రెండ్స్ ఇలా అనుకుంటున్నాను బా అది అన్నప్పుడు విజయ్ అనేసి మా ఫ్రెండ్ అంటే పోస్టర్లు కానీ చూస్తుంటారు మా ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వాడు నేను ఈ స్టోరీ ఏం చెప్పలేదు ఎవరికి వాళ్ళు అప్పుడు వండుకొని ఎంత ఇన్వెస్ట్ చేయమంటా బావా అన్నాడు ఈ సినిమాలో చాలామంది డైలాగ్స్ చాలా చాలామంది అని ఉంటారు బట్ నేను విన్న ఒక చాలా మంచి డైలాగ్లలో అదొకటి ఎందుకంటే ఆ ఒక్క డైలాగ్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే నా గురించి అంటే నేను ఎక్కడ వర్క్ చేయలేదు అసిస్టెంట్ డైరెక్టర్గా లేక ఎక్కడ వర్క్ చేయలేదు లిటల్ చెప్పాలంటే నేను షూటింగ్ అని ఒకరోజు చూసుంటానేమో అది దూరం నుంచి అంతకుమించి నాకు సినిమా గురించి ఎక్స్పోజర్ ఏం లేదు అది కానీ కొందరు మంచిదైంది మేబీ సో వాడు అసలు ఏంది నేను తీగలనో లేదు నమ్మకం నేను తీగలనో లేదు అన్నప్పుడు అంత నమ్మకంగా ఎంత ఇన్వెస్ట్ అని చెప్పడంతో అసలు ఇప్పటికీ ఆ ఒక డైలాగ్ ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదంటే ఇక్కడ ఇక్కడి వరకు తీసుకొచ్చింది మమ్మల్ని అక్కడ స్టార్ట్ అయింది దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఫ్రెండ్స్ అంతా వాళ్ళ శక్తి మేరకు అంటే అందరు వాళ్ళ దగ్గర ఉ మొత్తం ఉంటే వీడియో పెట్టేసేవాడు అంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకో తెలియదు మేబీ ఏం అది నా అదృష్టం అనుకుంటాను నేను మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లిటరల్ చెప్పాలంటే మూవీలో యాక్టర్స్ కన్నా ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారు అంటే అంతమంది షేర్ చేసుకున్నారు ఈ రెస్పాన్ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఒక్కరిద్దరికి తప్పించి ఒకరిద్దరు కానీ ఎందుకంటే మూవీలు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి స్టోరీ చెప్పి చెప్పాను ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి తప్ప ఇంకెవరికి స్టోరీ తెలియదు కొంతమంది మన ప్రివ్యూ చూసే వరకు అసలు ఎవరికి స్టోరీ కానీ తెలియదు అండ్ ఏ ఒక్కరు ఏ ఒక్క రోజు కానీ ఎలా చేస్తున్నావు ఎంతలో చేస్తున్నావు ఇది రిలీజ్ చేయగలవా నువ్వు ఇవన్నీ ఏం అడగలేదు అడక్కపోయేసరికి అది ఇంకా ఎక్కువ బర్డెన్ అయింది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అయింది ఎక్కువ హార్డ్ వర్క్ చేశాం ఇంకొక విషయం ఏంటంటే మూవీ ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన విషయం తెలియపోవడం మంచిది అయిందని ఎందుకు అనుకున్నా అంటే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము రిలీజ్కి ఇంత కష్టం ఉంటుందని ఏ రోజు నాకు తెలియదు తెలుసుంటే నేను కానీ మేబీ కొంతమంది లాగా లేకపోతే ఇంకెవరిలాగా అయినా కానీ డ్రాప్ అయిపోయేవాడిని మేబీ చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ నేను అనుకున్న అంటే మనకు షూట్ మూవీ గురించి తెలియనప్పుడు ఫస్ట్ అనుకుంది ఏంటంటే తీయడం చాలా కష్టం అనే ఒక ఫీలింగ్లో ఉన్నాను సో బాగా కష్టపడ్డాం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో వెళ్ళాం అంతా తీసేసాం అవుట్పుట్ సూపర్గా వచ్చిందని హ్యాపీగా ఉన్నాం తర్వాత యాక్చువల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది మూవీ ప్రమోషన్స్ రిలీజ్ అనేది అప్పుడు అర్థమైంది ఇన్ని ఇవన్నీ ముందే తెలుసుంటే మేబీ అంత ధైర్యంగా స్టెప్ వేయలేకపోయానేమో అనేసి ఒకసారి ముందుకు వెళ్ళిపోయాక ఆబ్వియస్గా వెళ్ళిపోతుంటాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము ఒక జెన్యున్గా దాన్ని బిలీవ్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు మేబీ అన్ని ఫోర్సెస్ కానీ మనకు హెల్ప్ చేస్తామనేసి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అదే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిందేమో ఇంకొక ఒక ఇం ఒక క్రూషల్ ఇది చెప్తాను అంటే ఎలా వర్కౌట్ అయింది అనేసి మేము ఫస్ట్ స్కెడ్యూల్ కూర్గ్లైంది కూరుకుల అయిన తర్వాత మసీనా గుడికి వెళ్ళాం నేను జనరల్గా ఏంటంటే ప్రతి లొకేషన్ ముందే వెళ్ళి రెక్కీ చేసి నచ్చిన తర్వాతే వెళ్ళాము ఒక్క మసీనా గుడి తప్ప మసీనా గుడి నేను నెట్లో చూశాను బ్యూటిఫుల్ లొకేషన్స్ బందిపూర్ ఫారెస్ట్ సో పర్ఫెక్ట్గా యాప్డ్ అవుతుందని కూర్గ్ నుంచి డైరెక్ట్గా మొత్తం టీం టీం తీసుకొని మసీనా గుడికి వెళ్ళాను మసీనా గుడికి వెళ్ళాను వెళ్ళిన ఒక ఐదు నిమిషాల్లో దాదాపు ఎంత నీరసం వచ్చిందంటే అంటే ఎంత డిసప్పాయింట్ ఇంతమంది తీసుకెళ్ళాను నాకు లొకేషన్ నచ్చలేదు సమ్మర్ టైం అయ్యే కొద్ది కంప్లీట్ డ్రై ఫారెస్ట్ అంతా ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయింది దానికి తోడు బందిపూర్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ బయట మనం ఎక్కువసేపు తిరగను కానీ తిరగలేం అందులో చాలా డేంజరస్ ప్లేస్ అంటే నాకు లిటరల్ చెప్పాలంటే అవన్నీ ముందు ఐడియా రాలేదు సో అందుకని అంత దూరం వెళ్ళాము స్పెండ్ చేసాము షూటింగ్ తీద్దామా వద్దా తీద్దామా వద్దా అనేసి ఆలోచించాను ఆ రోజు నైట్ అంతా ఆలోచించి మార్నింగ్ మార్నింగ్ ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే షూటింగ్ చేయాలో బయలుదేరాలనేసి అప్పుడు అప్పుడు అనిపించింది ఏంటంటే ఈరోజు తీయచ్చు ఈ ఈరోజు షూట్ చేయొచ్చు బట్ రేపు ఎడిట్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ప్రతి క్షణం దీని గురించి బాధపడతానేమో రిగ్రెట్ అవుతానేమో ఒక చిన్న ఫీలింగ్తో ఆల్రెడీ అంత జర్నీ అంటే మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో అంటే అక్కడికి వెళ్ళడం అక్కడ అకామిడేషన్ అంతకని ఒక సిగ్నిఫికెంట్ అమౌంటే అంత అమౌంట్ స్పెండ్ చేసిన తర్వాత ఇంత ఆ డెసిషన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేది తీసుకున్న డెసిషన్ అనేది ఎంతలా హెల్ప్ అయిందంటే దాని తర్వాత అంతవరకు నాకు ఒరిస్సా గురించి ప్లాన్ లేదు ఒరిస్సా గురించి ప్లాన్ అనేది లేదు సో మజీ మజీనా గురించి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలన్నప్పుడు మా ఫ్రెండు కళ్యాణ్ అనేసి ఒరిసాలో ఉంటాడు అతను అతను ఇక్కడ ఒరిస్సా చాలా మంచి ఫారెస్ట్ వచ్చి చూడన్నాడు మెయిన్ మన మూవీలో ఒక మర్రి చెట్టు ఒక స్ట్రీమ్ కావాల్సి చాలా క్రూషియల్ అంటే మూవీ స్టోరీకి చాలా అంటే తిప్పే స్టోరీని తిప్పే టూ ప్లేసెస్ అవి సో వాటి కోసం చాలా ప్లేసెస్ వెతుకుతున్నాను అంటే లిటరల్గా ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసింది నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ షూట్ స్టార్ట్ చేసింది మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ఆ గ్యాప్లో కానీ స్కెడ్యూల్ స్కెడ్యూల్ మధ్య మేము ఎలా అంటే లీవ్స్ తీసుకునే జా ఇవి మూవీ చేయాలి కాబట్టి మాకు ఈచ్ స్కెడ్యూల్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది బట్ ఈచ్ స్కెడ్యూల్ చాలా టైట్గా చేసేవాళ్ళం లిటరలీ ఇమాజిన్ చేయండి ఫ్రైడే నైట్ ఇక్కడ నుంచి ట్రావెల్స్లో మొత్తం బయలుదేరే వాళ్ళం సపోజ్ తిరుపతిలో షూట్ అనుకోండి మార్నింగ్ రీచ్ అయ్యేవాళ్ళం అక్కడ నుంచి తల వెళ్ళిపోయి లిటరలీ టూల్ అలా అయ్యేది షూట్ మొత్తం చూసుకొని టూ డేస్ త్రీ డేస్ అలా చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి తిరుపతిలో నుంచి బస్ ఎక్కి మళ్ళీ వచ్చి మండేనో ట్యూస్డేనో ఆఫీస్కి వెళ్ళాము సో వెల్ అంటే ఆ లెవెల్లో అంటే ఎంటైర్ టీమ్ అంత సపోర్ట్ చేసింది కాబట్టి అంటే ఈరోజు బాతి తీసాం అది చెప్పచ్చు కానీ ఆ రోజు వాళ్ళకి మేము లిటరలీ ఏం ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేకపోయాం కానీ ఎవరూ కంప్లైంట్ చేయలేదు ఒ వరిసా లాంటి లొకేషన్స్ అయితే ఫుడ్ కానీ లిటరల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే చిన్న చిన్న స్నాక్స్ తీసుకెళ్ళాం ఈవినింగ్ వచ్చినప్పుడే కానీ ఆ లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసేవాళ్ళం బరంపూర్ బరంపూర్లో స్టే చేసేవాళ్ళు ఎందుకంటే అక్కడెక్కడ లొకేషన్స్ ఉండేవి కాదు బరంపూర్లో స్టే చేశాక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి వెళ్ళి అక్కడ డ్రాప్ అయిన దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ బై వాక్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి అక్కడ షూట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ సో ఈ విధంగా చేయడం ఈ విధంగా చేయడం వల్ల ఏంటి ఏమైందంటే వీళ్ళు కానీ ఆ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చాలా బెటర్గా వచ్చింది అంటే మల్టిపుల్ ఫోర్సెస్ ఏదో అంటే ఆ లొకేషన్స్ భయపెట్టాయో లేకపోతే స్క్రిప్ట్ భయపెట్టిందో లేకపోతే నేనేమన్నా కోపడతానని భయపడ్డారు అందరూ కొత్త వాళ్ళు కదా సో అందరూ ఏదో తెలియదు కానీ ఆ దేని చూసి భయపడ్డారో లేదో కానీ లొకేషన్స్ మేము మమ్మల్ని చూసి మాత్రం భయపడి ఉంటారు సో అది మాత్రం స్క్రీన్ మీద బాగా కనిపించింది జనాల్లో అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి కాన్సెప్ట్ ఏంటి స్టోరీ నేను ఎక్కువ రివీల్ చేయలేను బట్ స్టోరీ థీమ్ చెప్పగలుగుతాను నేను నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పింది ఎవరు అబద్ధం నువ్వు అనుకునేదాన్ని అబద్ధం నీకు చెప్పింది ఎవరు చనిపోయిన వాడి ఆత్మ ఏ లోకం చేరుతుందో ఎవరు ఎటుపోతుందో తెలియని ఆత్మ ఏ మూల దాగుందో చూపించేదెవరు ఇది మా బేసిక్ థీమ్ అంటే మనం జనరల్గా గమనించామనుకోండి అబద్ధాలు చాలామంది చాలా సిచ్యువేషన్లో చెప్తుంటాం బట్ కొంచెం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి చిన్న చిన్న విషయాలకే చెప్తుంటాం ఫన్నీ థింగ్స్ కోసం చెప్తుంటాం పెద్ద ఇష్యూస్ కావచ్చు కొన్ని కావాలని ప్లాన్ చేసి చెప్తాం సో అలాంటి ఒక ప్లాన్ చేసి చెప్పిన డైలాగ్ ఒక అబద్ధం అవ్వచ్చు లేకపోతే ఒక ఇన్సిడెంటల్గా చెప్పిన ఒక పెద్ద అబద్ధం అవ్వచ్చు సో రీజన్ ఏంటనేది మేబీ నేను రివీల్ చేయలేకపోవచ్చు బట్ ఒక అబద్ధము ఒక నలుగురు జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది కంప్లీట్ థ్రిల్లర్ హారర్ అండి ఇది జనరల్గా అంటే నేను మళ్ళీ చెప్ప చెప్పదలుచుకున్న వేరే పాయింట్ ఏంటంటే కుర్రాళ్ళు నలుగురు ఫారెస్ట్ అన్నప్పుడు చాలామందికి ఒక పర్సెప్షన్ రావచ్చు మేబీ అడవిలోకి వెళ్ళి ఆ టైప్ స్టోరీ ఏమనేసి ఐ కెన్ ప్రామిస్ వన్ థింగ్ మూవీకి వెళ్ళిన ఏ ఒక్కరు డిసప్పాయింట్ అవ్వరు ఇదైతే స్టోరీ కాదు స్టోరీలో ఒక వెరీ చిన్న పార్టే కానీ స్టోరీ అయితే ఇది కాదు ఇంకా అంతకుమించి నేను దాని గురించి చెప్పలేను సో అంటే వెళ్ళిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతాను ప్రాపర్ థ్రిల్లర్ మూవీస్ చూస్తే ఏ ఒక్కరైనా హారర్ మూవీ చూస్తే ఏ ఒక్కరైనా అంటే ఏదో మేకప్ వేసుకొని భయపెట్టడాలు అలాంటివి మీరు పోస్టర్స్ గమనించినా కానీ మోర్ ఆఫ్ థ్రిల్ కలుగుద్ది కానీ ఏదో జస్ట్ అంటే నాలుగు ఇలా పైకి వచ్చి ఇలాంటివి చేతులు పెద్దవి ఇలాంటివైతే అయితే ఏమి నేనైతే ముందే అంటే ముందు చెప్పదలుచుకుంది అది ఫన్ ఉంటుంది ఆబ్వియస్గా కుర్రాలు అన్నప్పుడు ఆ ఫన్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఫన్ ఉంటుంది ప్రాపర్ థ్రిల్లర్ ఉంటుంది కొద్ది గొప్ప రొమాన్స్ ఉంటుంది ఆబ్వియస్గా బట్ సాంగ్స్ అయితే ఏం లేవు అంతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇన్స్పిరేషన్ మూవీస్గా మూవీస్ ఇన్స్పిరేషన్ అయితే చాలా అండి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్ని సో ఎయిటీస్లో వాళ్ళం కదా ఆబ్వియస్గా ఇంపాక్ట్ చాలా ఉంది బట్ నాకు ఎస్పెషల్ రైటింగ్ వైజ్ అంటే నాకు శ్రీశ్రీ గారు సీతారాం శాస్త్రి గారు త్రివిక్రమ్ గారు వీళ్ళు ముగ్గురు నాకు లిటరలీ ఎలా అంటే ఒక ఆ లెవెల్లో ఉంటారండి అంటే నా అదృష్టం ఏమో కానీ నా ఫస్ట్ మూవీ ట్రైలర్ని త్రివిక్రమ్ గారు లాంచ్ చేయడం అనేది నేను జీవితంలో మర్చిపోలేను అంటే మూవీ రిజల్ట్ రేపు ఏదన్నా కావచ్చు అంటే పడతాం లేస్తాం దాని గురించి ప్రాబ్లం లేదు బట్ ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన అప్రిసియేషను ఆయన చెప్పిన మాటలు ఆయనతో మాట్లాడిన కొన్ని నిమిషాలు కొన్ని ఏళ్ళు కాదు కదా ఈ జీవితాంతం పోరాడేంత ఎనర్జీని శక్తిని నాకు ఇచ్చాయి నేనైతే కాన్ఫిడెంట్ అది చెప్పగలను అంటే అసలు ఎలా అంటే ఎవరికైనా రావచ్చు ఎంత పెద్ద రైటర్ కన్నా రావచ్చు ఎంత పెద్ద డైరెక్టర్ కన్నా రావచ్చు ఫెయిల్యూర్స్ రావచ్చు దాని గురించి ప్రాబ్లం లేదు లిటరల్గా నాకు సీతారాం శాస్త్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉందంటే ఒక టూ ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫస్ట్ నేను ఫస్ట్ నా జాబ్ మానేసాను జాబ్ మానేసి ఇది బిజినెస్ చేద్దామని లోన్ తీసుకొని ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తెలిసిందే అంటే బాగా అంటే ఎంబీఏ చేసాము ఇది ఉండేది ట్రేడింగ్లో మనం అంటే లిటిల్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే టూ థౌజండ్ ఎయిట్లో నేను ఫస్ట్ జాబ్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు సత్యం షేర్స్ టెన్కి వెళ్ళిపోతున్నాయి ఫైవ్కి వెళ్ళిపోతున్నాయి తర్వాత రోజు కొన్ని రోజులకి మళ్ళీ యూనిటీకి ఇవన్నీ పడిపోతున్నాయి మళ్ళీ పెరుగుతున్నాయి మంచి టైంలో నేను ఊరికే జాబ్లు వేస్ట్ చేసుకుంటానేమో నేను చాలా చేయగలనేమో అనేసి ఉద్దేశంతో లోన్ తీసుకొని జాబ్ స్టా ఇది ట్రేడింగ్ అని వచ్చేసాను వచ్చిన తర్వాత స్టార్టింగ్ కొన్ని రోజులు బాగానే జరిగింది బట్ జనరల్గా ఏంటి ఏముంటుందంటే మనకు ఇన్కమ్ అంటే లాసెస్ రాలేదు స్టార్టింగ్లో బట్ ప్రాఫిట్స్ కానీ పెద్దగా వచ్చేవి కాదు బట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఈఎంఐస్ ఉంటే ఉంటాయిగా అలాంటప్పుడు మనకు రిటర్న్స్ ఎక్కువ కావాలన్నప్పుడు ఏం చేస్తాం ఎక్కువ రిస్క్ చేసుకుంటాం యాజ్ యూజువల్ బ్యాక్ టు జీరో అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి అని మళ్ళీ ఈసారి ఇంకా జాబ్కి వెళ్దామని ట్రై చేస్తున్నాను ఆల్రెడీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఇంకా జన్యున్ రీజన్ చెప్తే జనాలు నమ్మట్లేదు అంటే జనాలు అప్రిషియేట్ చేయట్లేదు అంటే నువ్వు నెక్స్ట్ జాబ్ ఎలా కంటిన్యూ చేస్తావు నమ్ము సో సీఎఫ్ నేను ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను అంటే ఫినాన్షియల్ అది మంచిది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అప్పట్లో లిటరల్ నది ఏ కాదు నేను రాద్దామా వద్దా రాద్దామా వద్దా అని అనుకున్నప్పుడు సాటర్డే అనుకుంటా ఆ రోజు లాస్ట్ డే అప్లై చేసేదానికి అప్లై చేద్దామా వద్దా అని ఆలోచించేటప్పుడు నేను మా ఫ్రెండ్ కుమార్కి డైలాగ్ ఎప్పుడు పంపించింది సీతారామ శాస్త్రి గారిది సాగలేక ఆగితే దారి పరుగున జాలి చూపి తీరమే దరికి చేరుండని అంకురములు ఎవరో ఒకరు సాంగ్లోది అంటే మనం కాదనుకుని ఆగిపోయినంత మాత్రాన మనం అనుకుంది మన దగ్గరికి రాదు కదా అనేసి వాడికి ఏమనుకున్నాడేమో ఆ డైలాగ్ నాకే ఫార్వర్డ్ చేశాడు నేను చాలాసార్లు పంపించేవాడిని అది చూసిన మీరు లిటర్ బిలీవ్ చేయరు అది చూశాను అప్లై చేసేసాను క్లియర్ అయిపోయింది నేను ఈ ఈ ప్రజెంట్ జాబ్లో నాకు మెయిన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమైందంటే ఆ సేఫ్ నేను క్లియర్ లెవెల్ వన్ అది ఈ విషయం నేను సీతారాంశాస్త్రేపు కలిసినప్పుడు చెప్దాం అనుకున్నాను అంటే ఆయనకు తెలిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఇన్స్పైర్ చేశారు అంటే చేంజ్ చేసేసారు మేబీ ఈ జాబ్లో ఉండకపోయింటే నేను ఈ ఈ మూవీ కానీ చేసి ఉండలేను అంటే ఎవ్రీథింగ్ మనం మంచిగా అంటారు లిటరల్ చెప్పండి ఫస్ట్ మూవీ ఫస్ట్ జాబ్లో ఉండగానే నేను ఈ మూవీ చేసి ఉండేవాడిని కాదు మనం ఒక పర్పస్తో జెన్యున్గా ఎఫర్ట్ పెట్టినప్పుడు బాగానే ఇది అనేసి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అది మరి ఈ సినిమా కథకి ఇన్స్పిరేషన్ ఎవరు కథకి ఇన్స్పిరేషన్ కథకి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఫస్ట్ అంటే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే బడ్జెట్ అండి ఇది ఫస్ట్ వేరే స్టోరీ రాసుకొని బడ్జెట్ అనుకునే మూవీ అయితే కాదు ఫస్ట్ బడ్జెట్ ప్రకారం స్టార్ట్ చేసాం తక్కువలో తీయాలి తక్కువలో తీయాలన్నప్పుడు సో మనకేంటంటే ఇప్పుడు సిటీ వీటిల్లో ఎయిదర్ నేను ఫస్ట్ జస్ట్ మూవీ ముందు ఒక బ్లాగ్లాగా రాసాను ఇప్పుడు మీరు చూసారంటే ట్వల్ యాంగ్రిమెన్ అనేసి ఒక ఇంగ్లీష్ మూవీ కానీ కౌన్ ఇంగ్లీష్ మూవీ కానీ డైలమ్ ఫర్ మర్డర్ కానీ ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ అన్నీ దాదాపు రోప్ కానీ అన్నీ ఒకే రూమ్లో జరుగుతాయి ఒక ప్రాపర్ స్టోరీ ఒక స్ట్రాంగ్గా మనం కన్వే చేయగలిగినప్పుడు మనకు అంత గ్రాండ్ క్యాన్వాస్ అవసరం లేదని ఒక బాగా బిలీఫ్ వచ్చిన సినిమాలు ఇవి వీటి వల్ల నాకు అనిపించింది ఒక కానీ నేను తీయగలిగితే అంటే లిటరల్ ఒకే రూమ్లో జరుగుతుంది స్టోరీ మొత్తం సో నాకు లొకేషన్స్ ఇవి అంత అవసరం లేదేమో ఒక ఫీలింగ్ కలిగింది దానికి తోట ఏంటంటే వర్మ గారు ఫై డీతో మూవీస్ తీశారు అంటే మూవీ రిజల్ట్ అనేది నాకు అసలు లిటరల్ లేదు ప్రొడ్యూసర్ మనకు సంబంధం లేదుగా బట్ దాన్ని చూసినప్పుడు ఏంటంటే ఫైవ్ డీతో తీస్తే స్క్రీన్ మీద ఎదుగుదా కోసం కాన్ఫిడెన్స్ వచ్చింది అలాగే కన్నడలో లూసి అనేసి ఒక మూవీ వచ్చింది క్రౌడ్ ఫండెడ్ అది అది చూసినప్పుడు నాకు ప్రొడ్యూసర్స్ కానీ అవసరం లేదు ఏమన్నా అంటే లిటరల్గా అంటే మనకి మన లిటరల్ ఉంటుందిగా ఇప్పుడు సపోజ్ ఒక న్యూస్ పేపర్ అనుకోండి అన్ని న్యూస్లో మనకి ఏది కావాలో దాన్నే చూసుకుంటాం మనం దాన్నే తీసుకుంటాం అలానే నాకు వీటిల్లో ఎక్కడెక్కడ నేను కనెక్ట్ అవుతాను ఎక్కడెక్కడ నా యూజ్ అవుతుందని ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నాను సో నాకు లిటరల్గా మేబీ ప్రొడ్యూసర్ అవసరం లేదేమో మేబీ ఫైవ్ డీతో తీయచ్చాము ఆయన బ్లాక్ మ్యాజిక్తో తీశారు సో మా మూవీ మొత్తం బ్లాక్ మ్యాజిక్ తో తీసాం సో ఫైవ్ డీ కన్నా కొద్ది బెటర్ సో బ్లాక్ మ్యాజిక్ ఫోర్కే సో దీంతో తీసేయచ్చు అంటే ప్రాపర్ మూవీ తీయచ్చు మనము దానితోటి అంటే మనకు పెద్ద గ్రాండ్ క్యాన్వాస్ అవసరం లేదు అట్లీస్ట్ ఒక రూమ్లోను ఒకే లొకేషన్లో తీయొచ్చేమో అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఇవి మైండ్లో పెట్టుకొని ఒక స్టోరీ డెవలప్ చేసుకున్నాం స్టోరీ ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక రూమ్ అయితే అనుకోలేదు బట్ ఫారెస్ట్లో తీద్దామని ఎందుకో సడన్గా ఒక ఫ్యాసినేషన్ అనుకోండి లేకపోతే అలాంటి నేచర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకోండి ఏదన్నా అనుకో అంటే సారీ అనుకోండి బట్ ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ చేద్దాము అన్నట్టు ఫస్ట్ స్టోరీ రాసు బట్ ఆ రోజు ఫస్ట్ స్టోరీ రాసిన ఫస్ట్ అనుకున్న లైన్కి ఈరోజు ఉన్న మూవీకి లిటరల్గా ఏం సంబంధం లేదు ఎందుకంటే అప్పుడు నుంచి స్టోరీ డెవలప్ చేసుకుంటా డెవలప్ చేసుకుంటా ఒక త్రీ మంత్స్లో ఇట్స్ కంప్లీట్ టర్న్డ్ అవుట్ బిక్ ఇట్స్ కంప్లీట్ థ్రిల్లర్ ఫస్ట్ వేరే టైప్లో తీద్దాం అనుకున్నాను బట్ ఆ స్టోరీ మనకు ఒకసారి ఆలోచించడం స్టార్ట్ అయ్యాక మనకు బెటర్ ఐడియాస్ వస్తుంటాయిగా సో దాని ప్రకారం చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అయింది స్టోరీలో ఎస్పెషల్లీ మూవీలో ఒక సెకండ్ హాఫ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది పాండ్ సీక్వెన్స్ అనేసి ఆ సీక్వెన్స్ ఏ రోజైతే రాశానో ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను బా ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా ఆడుద్ది ఎందుకంటే నేను రాసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్లు అది ఫిఫ్టీన్ మినిట్స్ అసలు సెకండ్ హాఫ్లో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ విధంగా అలా చేసాము త్రివిక్రమ్ గారు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మరి ఆయన ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి మీరు ఎలా ఒప్పించారు అదే అండి అసలు లిటిల్గా అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారికి ఫస్ట్ నేను ఫస్ట్ అంత ఆలోచించలేదు సడన్గా ఏదో ఇదిలో త్రివిక్రమ్ గారికి ట్రైలర్ చూపించే ఛాన్స్ వచ్చిందని అర్థమైంది సో అంటే నాకు ఫ్రాంక్గా హోప్ లేదు ఆయన మన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఊహించలేని విషయము సో ఆయనకి ట్రైలర్ అయితే పంపించాం ట్రైలర్ పంపి ట్రైలర్ పంపించాను మా పోస్టర్స్ రెండు రిలీజ్ చేస్తున్నాం అప్పుడు పోస్టర్ పంపించాము ఆయన చెప్పాం ఇట్లా ఫ్రెండ్స్ అంతా కలిసి తీసుకున్నాం సార్ న్యూ కమర్సు అని చెప్పని చెప్పామన్నమాట ఆయన ఒకరోజు కాలేజీ త్రివిక్రమ్ లాంచ్ చేస్తారు రమ్మన్నారు ఆఫీస్కి అన్నారు అసలు షాక్ అయ్యాము ఆ రోజు అంటే త్రివిక్రమ్ గారు లాంచ్ చేయడం రమ్మండు అంటే ఇక అసలు లిటరల్గా ఇప్పటికి చూసి ఇప్పుడు తలుచుకున్న అదే హ్యాపీనెస్ ఉంటుంది అనమాట నేను అనుకున్నాను లాంచ్ చేసినప్పుడు ఫ్యాంక్ చెప్తున్నాను ఆయన లాంచ్ చేయడం ఏమనుకున్నాడు ఆయన జస్ట్ చిన్న ఇదిలో చేద్దాము అంటే పెద్ద ఈవెంట్ లాగా ఏముంది చిన్న ఈవెంట్ లాగా చేద్దామన్నారు సార్ మీరు చిన్న ఈవెంట్ కాదు మీరు జస్ట్ చేసినా కానీ నాకు చాలు అనేసి నా ఒపీనియన్ సో నేను అనుకుంటున్నాను ఆయన జస్ట్ లాంచ్ చేస్తారేమో ఆల్ ద బెస్ట్ చెప్ వెళ్ళిపోతారు ఫైవ్ మినిట్స్ అయిపోద్ది అనుకుని ఇదే మైండ్లో ఇది పెట్టుకొని వెళ్ళాను ఇది జరిగితే నేను హ్యాపీ అనేసి ఆయన ఇలా కూర్చొని ట్వంటీ మినిట్స్ మాట్లాడారండి ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు ఆయన సజెషన్స్ ఇచ్చారు ఆయన అప్రిషియేట్ చేశారు సినిమా బాగుందని డైలాగ్స్ బాగుండి అన్నారు టూ త్రీ టైమ్స్ ఏంటన్నా అంటే థ్రిల్లర్లో ఆయన ఆయన చెప్పింది ఏంటంటే థ్రిల్లర్లు ఈ థ్రిల్లర్ మూవీ ఏంటి డైలాగ్స్ తగ్గించి ఉండాల్సింది అన్నారు ఫస్ట్ నేను అనుకుంటున్నాను సార్ జనరల్గా థ్రిల్లర్స్లో డైలాగ్స్ ఉండవు సార్ మామూలుగా రెగ్యులర్గా అంటే అవును చాలా ప్లెయిన్గా ఉంటాయి ఈ ట్రైలర్ ప్రాబ్లం అంటే మంచి డైలాగ్స్ ఎక్కువ పెట్టేసా ఉన్నారు ఏం చెప్పాలి అర్థం కాలేదు అలా టూ త్రీ సిచ్యువేషన్స్లో అంటే మెయిన్ నేను చెప్పాలనుకుంటుంది థ్రిల్లర్ అంటే జనరల్గా వెరీ ప్లెయిన్ డైలాగ్స్ వాడతాం అంటే మిస్టీరియస్ అలాంటివే వాడతాం కానీ అంటే కొద్దిగా ఆ టైప్ ఎక్కువ వాడడం కానీ ఆ డిఫరెన్స్ తీసుకురావాలనుకున్నాను అంటే మనం రాయగలిగిన దాంట్లో అంటే మనకు లిటరల్గా వీళ్ళందరి వీళ్ళ ఆలోచనలు వీళ్ళ మాటలు విని వీళ్ళ బుక్స్ చదివి వీళ్ళ ఆలోచనలతో ఇన్ ఇన్స్పైర్ అవడం వల్ల ఏమో అంటే కొద్దిగా బెటర్గానే రాయగలమని ఒక ఫీలింగ్ సో అందులో ఆయన ఆ విషయం ఒక టూ త్రీ టైమ్స్ చెప్పడం అనేది లిటరల్గా అన్బిలీవబుల్ థింగ్ అసలు అంటే నా బిగ్గెస్ట్ ఈ మూవీ వరకు నేను చేసింది నాకు ఇదేంటంటే రిజల్ట్ గురించి కానీ అంటే రిజల్ట్ సక్సెస్ అయితే ఎవరికైనా హ్యాపీ ఉంటుందండి అంతకు సక్సెస్ కాలేదనుకోండి డిసప్పాయింట్ అయితే కాం ఎందుకంటే మూవీ అనుకున్నాము అనుకున్న అనుకున్న చాలా బెటర్గా వచ్చింది చాలా ఎందుకంటే కొన్ని లొకేషన్స్ మేము ప్లాన్ చేయలేదు ఒరిసా మేము ప్లాన్ చేయలేదు అమ్మాయి ఊడపైన కూర్చుంటే మా ఫస్ట్ పోస్టర్ మేము స్క్రిప్ట్లో లేదు లొకేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యాం ఆ లొకేషన్ కానీ ఎందుకు వెళ్ళామంటే వేరే చోట మాకు ఇబ్బందులు ఎదురైతే ఇక్కడ వెళ్ళాం సో ఇన్ని ఫోర్సెస్ ఇన్ని తీసుకువచ్చినప్పుడు రిజల్ట్ ఇన్ రిజల్ట్ ఎందుకు రాదు అనేసి ఒక చిన్న హోప్ బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ మూవీ అయ్యాక నేను ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా డైరెక్టర్ని ఒక మూవీ అయితే తీసాం ఎవరైనా నన్ను నువ్వు తీయగలవాలి ఏమన్నా క్వశ్చన్ అడిగారంటే నాకు ఆన్సర్ ఉంది నా దగ్గర అంటే నేను మాటలతో చెప్పేదానికన్నా మూవీ అయితే తీసాం బడ్జెట్ ఎంత కావచ్చు రిజల్ట్ ఏమన్నా కావచ్చు తర్వాత ఎట్లీస్ట్ అట్లీస్ట్ షో చేస్తున్నది సో ఆ ఒక కాన్ఫిడెన్స్ చాలా అనిపించింది అంటే అట్లీస్ట్ రిజల్ట్ అయితే బాగా వస్తుంది ఆ నమ్మకం చాలా ఉంది బాగా రాకపోయినా కానీ పర్లేదు త్రివిక్రం గారిని కలిసాము ఇంత జర్నీ చూసాము ఇంత నేర్చుకున్నాము లిటరల్గా అసిస్టెంట్గా పనిచేసేదానికన్నా అంటే నేను ఎవరిని డిసప్పాయింట్ చేయ డిస్కరేజ్ చేయాలి తెచ్చుకోలేదు ఒకటి మనంతట మనమే ట్రై చేయడంలో చాలా నేర్చుకోవచ్చు ఆ విషయం నాకు బాగా అర్థమైంది ఎస్పెషల్లీ డైరెక్షన్ సైడ్ కానీ ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ కానీ నాకు చాలా ప్రాబ్లమ్స్ తెలుసు మేమే హ్యాండిల్ చేయడం వల్ల సో నేను తీసే నెక్స్ట్ ప్రొడ్యూసర్లకి కానీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఆ బాధ కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టను దానికి ఏంటంటే డైరెక్షన్ సైడ్ కానీ మనం మనమే చాలా వరకు చాలా లిమిటెడ్ పీపుల్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి దగ్గరుండి మనమే చూసుకున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ ప్రాసెస్ మీద ఒక ఐడియా ఇప్పుడు వచ్చింది ముందైతే లిటల్గా మూవీస్ రెగ్యులర్గా చూసాం చాలా ఎక్కువ చూస్తుంటాం అంతేగాని లిట్రల్గా ఇలా షూటింగ్ ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ అనేది కానీ ఐడియా లేదు బయట నుంచి చూడటమే అంతా ఈ ప్రాసెస్లో నేర్చుకుంది ఈ ప్రాసెస్ చాలా నేర్పి ఈ మూవీ చాలా నేర్పించింది అసలు మూవీ కంప్లీట్ అయ్యి ఇక్కడ వరకు రావడం మీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇండియా గిలిస్ట్ చదివేవాడినే కానీ ఇండియా గ్లిస్ట్ చూస్తే మాట్లాడుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో అలాంటిది ఈరోజు మాట్లాడుతున్నాను ఈ విధంగా అంటే అదే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఈ జర్నీ జస్ట్ స్టార్ట్ అయింది అంతేగా ఈ సినిమా గురించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి ఒకటే చెప్పదలుచుకున్నామండి అంటే మూవీ గురించి చెప్పాలంటే ప్రాపర్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది ఈ నచ్చుద్ది అనే మాట నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అంటే ఏదో అరగెన్స్తో చెప్పట్లేదు కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను ఎందుకంటే ఒక టెన్ డేస్ బ్యాక్ ప్రివ్యూ షో వేశాం ప్రివ్యూ షోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వెరీ ఫ్రాంక్ ఫ్రాంక్ అంటే అక్కడ బాగాలేదనుకోండి ఇక్కడ మీతో మాట్లాడలేము ఈ విధంగా అంత పెద్ద యాక్టర్లు మేము అంటే తెలిసిపోద్ది ఒకవేళ రెస్పాన్స్ బాగలేకపోతే ఇంత పబ్లిసిటీకి ఇంత రిలీజ్కి ఇక్కడ ఎక్కడో చోట దొరికిపోయాలో సైలెంట్ అయిపోతాం అది అర్థమైపోద్దిగా ఎవరైనా టాక్ వచ్చిన తర్వాత ఇంకెందుకు గుండే డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అది లేకుండా మేము ఇంకా చేస్తాం అంటే అక్కడే జనాలకు ఒక ఐడియా రావాలి అంటే ప్రివ్యూ షో వేసినప్పుడే ఐడియా రావాలి వీళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అని అలాంటిది ప్రీవి షో వేశాక మేము ఇంకా నవ్వుతున్నామంటే బాగానే ఉంటుంది కదా సినిమా సో అందులోనూ ఖచ్చితంగా థ్రిల్లర్ హారర్ మూవీ చూసే ప్రతి ఒక్కరు నచ్చుద్ది నలుగురు కుర్రాళ్ళు అడవి అది మాత్రం అక్కడే ఎండ్ అయిపోద్ది అంత మీకు అలా ఉంటుందని మాత్రం అనుకోకండి మీకు ఆ ఉన్న అంటే మీకు ఆ అడవి కానీ మీరు ఎప్పుడు చూడండి అడవి మీరు లొకేషన్స్ చూస్తే అర్థమైపోద్ది సో ఒక విజువల్లీ కానీ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మేము చేసిన లొకేషన్స్ మేము వాడిన డ్రోన్స్ కానీ మేము వాడిన ఇది కానీ సో అది బ్యూటిఫుల్ ఫారెస్ట్లో ఏ బట్ బ్యూటిఫుల్ ఫారెస్ట్లో చాలా బాగా వచ్చింది కాబట్టి మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుద్ది మేము ఏదో కుర్రాలు చేశాం కాబట్టి మీరు రండి అని చెప్పట్లేదు కుర్రాలు కాబట్టి కుర్రాలు బాగా నచ్చుద్ది ఖచ్చితంగా ఆబ్వియస్గా ఆ మైండ్ సెట్తో చేశాం కాబట్టి సో ఇంతమంది ఫ్రెండ్స్ ఇంతమంది నమ్మి చేశాం కాబట్టి ఒక ఫోర్స్ అనేది మమ్మల్ని నడిపించింది ఆ ఫో ఆ ఫోర్స్ అనేది మూవీ ఇంత అవుట్పుట్ ఇంత బాగా రావడానికి కారణమైంది సో మీకు కానీ ఖచ్చితంగా నచ్చుద్ది అనేసి నాకు స్ట్రాంగ్ బిలీఫ్ చూడాలి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఓకే సురేష్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థియేటర్లో నేను అలా వచ్చినప్పుడు ఒక కెరటన్ల వేసి వాడతున్నారు అలాంటి ప్రయత్నం లోపం మళ్ళీ జరగకూడదు అని ఒక కసితూ తీసిన సినిమా ఈ చుట్టాలపై విజయం చిన్నప్పుడు నాది అనుకోకుండా